కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి సూర్యాపేట మహబూబాబాద్ ఖమ్మం జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి హుజూర్ నగర్ అత్యధికంగా ముప్పై సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో ఇరవై తొమ్మిది వర్షపాతం ఖమ్మం జిల్లా బచ్చోడులో ఇరవై సెంటీమీటర్లు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో ఇరవై ఆరు పాయింట్ ఆరు సెంటీమీటర్ల వర్షపాతం ములుగు జిల్లా తాడ్వాయిలో ఇరవై నమోదైంది అటు జీహెచ్ఎంసీ పరిధిలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రామచంద్రాపురం పటాన్చెరులో ఏడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది గచ్చిబౌలిలో ఏడు పాయింట్ ఆరు సెంటీమీటర్లు కేబిహెచ్పిలో ఏడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక తెలంగాణలో వాతావరణానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ రైట్ విక్రమ్ తెలంగాణలో వెదర్ అప్డేట్స్ ఏంటి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు అరుణ తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది బంగాళా పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలంగాణలోని ఏడు జిల్లాలకు నిన్న రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో సూర్యాపేటతో పాటు సూర్యాపేట ఖమ్మం మహబూబా జిల్లాలో దాదాపుగా ముప్పై సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైన పరిస్థితి అయితే ఉంది సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ముప్పై సెంటీమీటర్ల వర్షపాతం రికార్డు స్థాయిలో అత్యధిక భారీ వర్షపాతం అయితే నమోదైనట్లు స్పష్టంగా అర్థమవుతుంది అదేవిధంగా ఖమ్మం మహబాబాద్ జిల్లాలో కూడా ఇరవై తొమ్మిది సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదైన పరిస్థితి అయితే ఉంది అదే ఈ రోజు కూడా మరో మూడు నాలుగు జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ ఈ రోజు కూడా మహబూబ్ నగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించిస్తున్న పరిస్థితి ఉంది రెడ్ అలర్ట్ ప్రకటించింది మహబూబ్ నగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలకు ఈరోజు ఉమ్మడి ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఈరోజు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇరవై సెంటీమీటర్ల పైగా వర్షపాతం కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది నిన్న కురిసిన భారీ వర్షం రాత్రి కురిసిన భారీ వర్షానికి సంబంధించి పలు జిల్లాల్లో పూర్తిగా జనజీవనం అస్తవస్థమైంది అతలాకుతమైన పరిస్థితి ఉంది వాగులు వంకలు అన్నీ కూడా పొంగి పొలుతున్న పరిస్థితి అయితే ఉంది ఇటు హైదరాబాద్తో పాటు ఉత్తర జిల్లాలకు సంబంధించి చూసుకుంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసిన పరిస్థితి అయితే ఉంది మనం చూసుకోవచ్చు చాలా జిల్లాల వరకు చూసుకుంటే జ మనము ఆదిలాబాద్ నిజామాబాద్తో పాటు ఖమ్మం జిల్లాలకు సంబంధించి చూసుకుంటే కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైనట్టు స్పష్టంగా అర్థమవుతుంది మనం చూసుకోవచ్చు సూర్యాపేట మహూబాబాద్ ఖమ్మం జిల్లాలో అతి భారీ వర్షాలు కురిశాయి ఉజురా హుజూర్ నగర్లో లక్కవరం రోడ్లో దాదాపుగా అత్యధికంగా ముప్పై సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమో నమోదైంది మహబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అదేవిధంగా ఖమ్మం జిల్లా తిరుపాలయ తిరుపాల తిరుమలాయపాలెం మండలం బాచూర్లో ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లేడలో ఇరవై ఆరు పాయింట్ ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక గ్రేటర్ పరిధిలో కూడా పలు చోట్ల భారీ వర్షాలు అయితే కురిసిన పరిస్థితి అయితే ఉంది రామచంద్రాపురం పటాన్చర్లో ఏడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదగా గచ్చిబౌలిలో ఏడు పాయింట్ ఆరు సెంటీమీటర్లు కేపిహెచ్పిలో ఏడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అదేవిధంగా హయత్నగర్లో ఏడు సెంటీమీటర్లు కాపురా ఏడు ఏంటి వర్షపాతం నమోదైంది మరోవైపు హైదరాబాద్కు పై ఉన్న వికారాబాద్ చేవెల్లా తదితర ప్రాంతాలకు సంబంధించి భారీగా వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో మూసీకి భారీగా వరద నీరు వచ్చి అయితే చేరుతుంది మూసీ నుంచి భారీగా వరద నీరు గండిపేటకి వచ్చి చేరుతున్న పరిస్థితి అయితే ఉంది గండిపేటకు సంబంధించి ఇప్పటివరకు ఇన్ఫ్లో అయితే క్రమంగా పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది ఇదే తరహాలో భారీ వర్షాలు నమోదైతే రానున్న రెండు రోజుల్లో గండిపేట హిమాయసాగర్ జలాశ అయితే పూర్తిగా నిండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఆరున రైట్ విక్రమ్ థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్